ప్రస్తుతం రాజకీయ పార్టీ కార్యక్రమాలకైనా సినిమా ప్రమోషన్లకైనా వ్యాపారానికి సంబంధించిన ప్రమోషన్లకు కూడా సోషల్ మీడియా ప్రధానంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఫాలోవర్ల విషయం కూడా ఆసక్తి రేపుతోంది. ఈ అంశంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతలు ఒకరితో ఒకరు పోటీ పడి మరీ ఫాలోవర్లను పెంచుకోవడంపై దృష్టి సారిస్తున్నారు. సోషల్ మీడియాకు సంబంధించి రాజకీయ నేతలు ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లను వాడుతున్నప్పటికీ ఎక్కువ ఫోకస్ మాత్రం ట్విట్టర్ పైనే పెడుతున్నారు. అయితే ఏపీకి సంబంధించి అత్యధిక ఫాలోవర్లున్న రాజకీయ నేతల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టాప్ లో ఉన్నారు. పవన్ ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య 5.2 మిలియన్లుగా ఉంది. ఈ జాబితాలో రెండో స్థానంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారు. చంద్రబాబు ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య 4.9 మిలియన్లుగా ఉంది. 2009లోనే ట్విట్టర్ ఖాతాను ప్రారంభించిన చంద్రబాబు తన వయసు 60 దాటినా కూడా యూత్ తో పోటీ పడి మరీ ఫాలోవర్లను సాధిస్తున్నారు. ట్విట్టర్ ఫాలోవర్ల విషయంలో సీఎం జగన్ మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఆయన ఖాతాలో 2.4 మిలియన్ల ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ కు ఎక్కువ ఫాలోవర్లు ఉండటానికి గల కారణం ఆయన రెండు రంగాల్లో రాణిస్తున్నారు కాబట్టి. రాజకీయాలకు రాకముందే పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటిస్తున్నారు. దీంతో సినిమాల పరంగాను పవన్ కళ్యాణ్ కు ఫాలోవర్లు ఎక్కువగా ఉన్నారు. అందువల్లే పవన్ కు ట్విట్టర్ లో అత్యధిక ఫాలోవర్లు ఉన్నారు. లేకపోతే ఈ విషయంలో చంద్రబాబు అగ్రస్థానంలో ఉండేవారు. ఏపీకి చెందిన మిగతా ప్రధాన నేతల్లో చూసుకుంటే చాలా మంది నేతలు 2 మిలియన్లలోపు ఫాలోవర్లతోనే ఉన్నారు. అటు రాజకీయ పార్టీల వారిగా చూస్తే జనసేన ట్విట్టర్ ఖాతాను 1.9 మిలియన్ల ఫాలోవర్లు అనుసరిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాను 827K, తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ ఖాతాను 547K ఫాలోవర్లు ఉన్నారు. కాగా రాజకీయ పార్టీలు సోషల్ మీడియా వేదికల ద్వారా తమ వాదనను భావజాలాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తున్నారు.